నమస్కారం, వార్తలకు స్వాగతం. నా పేరు స్నేహ. ముందుగా హెడ్లైన్స్. కామారెడ్డిలో నిర్వహించే సద్భావన సభకు హాజరైన ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసిన కాంగ్రెస్ నేతలు. దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజలను అందుకున్న అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితోనే సాధ్యమని ప్రజల వెల్లడి. టీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు. ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం మత్తు పదార్థాల రవాణా అరికట్టేందుకు తగు చర్యలు చేపట్టాలని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ఎక్సైజ్ అధికారులను ఆదేశించిన డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్. తమ కుటుంబంపై ఆదరాభిమానాలు చూపిన ప్రజలను మర్చిపోనని పేర్కొన్న బాల్కొండ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో నిర్వహిస్తున్న సద్భావన యాత్ర సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ హాజరు కానుండడంతో కాంగ్రెస్ శ్రేణులు కనివిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేపట్టారు. అంతేకాకుండా జన సమీకరణకు నాయకులు సమిష్టిగా కృషి చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ సభతో ముమ్మరం చేయనుంది. ఒక్కరోజు మూడు ప్రాంతాల్లో జరిగే సభల్లో ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. టీపీసీసీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి, మండల విపక్ష నేత షబ్బీర్ అలీ నేతృత్వంలో భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. గత వారం రోజుల నుంచే రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకత్వం తరచూ కామారెడ్డికి వస్తూ ఏర్పాట్లపై శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో మొదటి బహిరంగ సభ కావడంతో జన సమీకరణలో ఎక్కడ రాజీ పడకూడదన్న హెచ్చరికలతో ఉమ్మడి జిల్లాలకు చెందిన టికెట్ ఆశిస్తున్న నాయకులు తమ బల ప్రదర్శనకు సిద్ధమై జనాలను తరలించారు. కామారెడ్డిలోని డిగ్రీ కాలేజీ మైదానంలో రాహుల్ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ రెడ్డి, మధుయాష్కి గౌడ్, తార్బిన్ హామ్దాన్, గడుకు గంగాధర్, ఆకుల లలిత రాష్ట్ర ఇన్ఛార్జ్ కుందియా సభ ఏర్పాట్లను చేపట్టడంలో తలమునకలయ్యారు. రాహుల్ గాంధీ నాందేడ్ నుంచి హెలికాప్టర్లో బైంసాకు వస్తారు. అక్కడ జరిగే సభలో ప్రసంగించిన అనంతరం కామారెడ్డికి హెలికాప్టర్లో వస్తారు. అయితే ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ను గత రెండు రోజుల క్రితమే ప్రత్యేక పోలీసు బృందాలు స్వాధీనం చేసుకుని ఎవరిని అనుమతించలేదు. నాకు లాస్ట్ టైం అర్థం కాలేదు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ అమర వీరులకు నివాళులు అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని 7వ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య పేర్కొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని 7వ బెటాలియన్లో బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య అమరవీరుల కుటుంబాలతో చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు ఘన నివాళులు అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అమరులైన పోలీసు కుటుంబీకులకు తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. చనిపోయిన వీరులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ కుటుంబాల గురించి పరామర్శించుకుంటూ వాళ్ళు గత ఇచ్చిన ప్రతి పోలీసు ఫ్యామిలీని ఆదుకోవాలనే మా ఉన్నతాధికారుల యొక్క సంకల్పం, వారికి అనుగుణంగా మేము కూడా వారి బాటలో నడుస్తూ వారికి ఏమున్నాయో తెలుసుకుంటూ వారి ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేయడానికి మేము ఈ యొక్క మీట్ అనేది పెట్టుకున్నాము. రెంజల్ మండలంలో దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్రను మండప నిర్వాహకులు, మాలదారులు, భక్తులు ఘనంగా నిర్వహించారు. భక్తి పాటలతో, నృత్యాలతో పురవిధుల గుండా ఊరేగింపు కొనసాగించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో విశేష పూజలందుకున్న దుర్గామాత నిమజ్జన ఊరేగింపును భక్తులు, ప్రజలు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా నిర్వహించారు.
ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో శోభాయాత్రను కొనసాగించారు. పూర్తి భక్తి పారవశ్యంలో మునిగిపోయి నృత్యాలు చేస్తూ నిమజ్జనానికి తరలించారు. అనంతరం బాసర గోదావరి నదిలో అమ్మవారి ప్రతిమలను నిమజ్జనం చేశారు. అమ్మవారి సన్నిధిలో దీక్షాస్వాములు తమ దీక్షలను విరమించారు. ఈ సందర్భంగా మాలదారులు భక్తులు మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు అమ్మవారిని పూజిస్తే సకల విఘ్నాలు తొలగిపోతాయని తెలిపారు. ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో పూజలు నిర్వహిస్తామని చెప్పారు. సోయా కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షులు ఒడ్డెన డిమాండ్ చేశారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా తగిన మద్దతు ధర కల్పించాలన్నారు. మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిల భారత రైతు కూలీ సంఘం మండల అధ్యక్షులు ఒడ్డెన్న ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెంజల్ మండలంలోని కందకుర్తి, నీల, తాడ్బిలోలి, బోర్గాం గ్రామాల్లో అత్యధికంగా సోయా పంటను పండించడం జరుగుతుందన్నారు. కానీ రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారుల చేతుల్లో మోసపోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మద్దతు ధర 4,500 కల్పించి రైతులను ఆదుకోవాలని డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. వ్యవసాయంలో ఈ మండల పరిధిలో దాదాపు ఒక 4-5 గ్రామాలల్లో రబ్బీ ఎక్కువ ఉంటుంది కాబట్టి తాడిపెల్లి, కందకుర్తి, బోర్గాం, షాటాపూర్, నీల ఈ మండల్లో 5 గ్రామాలలో ఎక్కువ రబీ పంట వేస్తాం. అయితే రైతులు సోయా విత్తనాలు అందించి సోయాలు వేసుకొని అప్పుడు సరైన పంటకు వర్షాలు లేక ఒక బాధ, అకాల వర్షాలతో సోయా అంతా నష్టపోయి వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకుపోయి అయ్యా ఇది నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి అట్లా మేము రైతు కుల సంఘంగా డిమాండ్ చేస్తే దానికి నివారణ చర్యలు చేపట్టాలా, నష్టపరిహారం ఏం ప్రభుత్వం ఇయ్యది అని చెప్పిండు. అయితే ఆ సోయా పంట సుక సరిగా కొద్దిగానో గొప్పగానో రూపాయల బారణ పోయి చారణ వస్తే అచ్చిన పంటని. నవరాత్రులు భక్తులచే పూజలు అందుకున్న దుర్గామాతను మాలదారులు, మహిళలు మంగళహారతులతో బాజా భజంత్రుల మధ్య నిమజ్జనానికి తరలించారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని దీవించే తల్లి మళ్ళీ రావమ్మ అంటూ పేర్కొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో విశేష పూజలు అందుకున్న దుర్గామాత నిమజ్జన ఊరేగింపును భక్తులు, ప్రజలు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో శోభాయాత్రను కొనసాగించారు. పూర్తి భక్తి పారవశ్యంలో మునిగిపోయి నృత్యాలు చేస్తూ నిమజ్జనానికి తరలించారు. అనంతరం బాసర గోదావరి నదిలో అమ్మవారి ప్రతిమలను నిమజ్జనం చేశారు. అమ్మవారి సన్నిధిలో దీక్షాస్వాములు తమ దీక్షలను విరమించారు. ఈ సందర్భంగా మాలదారులు భక్తులు మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు అమ్మవారిని పూజిస్తే సకల విఘ్నాలు తొలగిపోతాయని తెలిపారు. ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో పూజలు నిర్వహిస్తామని చెప్పారు. అవి
అవినీతిని నిర్మూలించే దిశగా బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని బీజేపీ నాయకులు వినయరెడ్డి పేర్కొన్నారు. బీజేపీ పార్టీ అవలంబిస్తున్న విధి విధానాలతో యువత ఆకర్షితులై బీజేపీ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఆర్మూర్ మండల కేంద్రంలోని ప్రొద్దుటూరి వినయరెడ్డి భవన్లో సుర్బిర్యాల్ మరియు మాక్లూర్ గ్రామస్తులు బీజేపీ నాయకులు వినయరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వినయరెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పథకాలు ప్రవేశపెడుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు. బీజేపీ పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని యువత బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా నందిపేట మండలం మల్లారం క్యాంపును సందర్శించి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. 20 ఏళ్లలో లేని అభివృద్ధిని స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 4 ఏళ్ల కాలంలో తమ కాలనీని అభివృద్ధి చేశాడని స్థానికులు పేర్కొంటున్నారు. రానున్న ఎన్నికల్లో జీవన్ రెడ్డికే తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఆర్మూర్ మండల కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీని స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 4 కోట్ల నిధులతో రోడ్డు, డ్రైనేజీ పనులతో పాటు పార్కులను ఏర్పాటు చేశారు. దీంతో కాలనీ వాసుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ, గత 20 ఏళ్ల కాలంలో ఎన్నో ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ఏనాడు కాలనీ అభివృద్ధి ప్రజల ఇబ్బందులు పట్టించుకున్న పాపన పోలేదన్నారు. ఏర్పడ్డది నాకు తెలుసు, 20 సంవత్సరాల నాకుండే సంబంధాలను బట్టి మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎంత చెప్పినా అది కాలేదు. ఆఖరికి లింగగౌడ్ గారిని నేను అడిగితే అది ఎట్లా చెప్తే నా దమాన్లు అన్నాడు. ఆ ఎమ్మెల్యే సాబ్ శ్రద్ధ, లింగగౌడ్ శ్రద్ధ, మరి కాలువల మొత్తము ఆయనకు కూడా పని ఉంటే మీ రోడ్ వేసిద్దానికి. ఎందుకంటే వేసుకుని పెద్ద పెద్ద పనులు కాలేవు. ఒక మున్సిపాలిటీలా ఏం పని సేమ్ ఉంటుంది, వాళ్ళు ఇంత పెద్ద రోడ్ ఏం చేస్తారు? తనకు అక్కడ ఎమ్మెల్యేతో సనువుగా ఉండి, ఎమ్మెల్యే దగ్గర ఉండి ఆ పట్టుకొని చెప్తే ఆయన పని అయిన పని చాలా థ్యాంక్స్ చెప్పు చెప్పి ఆయనకు ఎంత చేసినా నేను తక్కనన్న మాట చెప్తూ. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 4 కోట్ల నిధులు వెచ్చించి మెటల్ రోడ్లు, తదితర పనులు చేసి కాలనీని అభివృద్ధి పరిచాడని పేర్కొంటున్నారు. రానున్న ఎన్నికల్లో కాలనీ వాసులంతా టీఆర్ఎస్ పార్టీకే మద్దతు తెలుపుతామని చెప్పారు. మా జీవన్ రెడ్డి అన్నగారు పుణ్యం అని చెప్పేసి మా కాలనీ వాసులం అందరం ఏకగ్రీవంగా అనుకుంటున్నాం. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి మాది ఒక చిరకాల కోరిక ఇది. ఇది స్వప్నంగా అనుకుంటున్నాం మేమైతే. కలనా నిజమని అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఇంత పెద్ద రోడ్లు మేము వేస్తాం కలలు కూడా అనుకోలేదు. అట్లాంటిది మా అన్నగారి దృష్టికి తీసుకెళ్ళగానే ఖచ్చితంగా మాట ఇచ్చిండు, న్యాయంలో ఖచ్చితంగా రోడ్ వేసి తీరుతా అని చెప్పిండు. ఇచ్చిన ప్రకారం మాకు హౌసింగ్ బోర్డు కాలానికి ప్రధాన రోడ్లు 2 ఈ రోడ్లు వేసి సుమారు 4 కోట్ల రూపాయలతో జీవన్ మార్గు, బ్రేక్ఫాస్ట్తోని ఇది మెడిసిటీ నుంచి పార్క్ వరకు, మరి శ్రీరత్ హాస్పిటల్ నుంచి హౌసింగ్ బోర్డు వరకు, ఇవన్నీ రోడ్లు ప్రధాన రోడ్లు. ఇవి పెద్ద బడ్జెట్, మా మున్సిపల్తో సాధ్యమయ్యే పనులు కావు ఇవి. మరి అన్నగారు ప్రత్యేకంగా ఫండ్ పెట్టి ఈ ఆర్మూర్కి ఒక అందం తీసుకొచ్చిన ఘనత మన జీవన దక్కది. ఎందుకంటే ఇవి ఒక కీలకమైన కాలనీ ఏరియా. ఇది రోజు 10,000 మంది విద్యార్థులు నడిచే రోడ్ ప్రధాన రోడ్లు ఇవి. మరి ఆ విద్యార్థులని దృష్టిలో పెట్టుకొని, మా కాలనీ 3-4 కాలనీలు దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు తీవ్ర కృషి చేసి మమ్మల్ని చాలా ఉత్తేజింపజేసినారు. అవినీతికి పాల్పడుతున్న విఆర్ఓ వల్ల ప్రభుత్వం నుండి వచ్చే పెట్టుబడి సహాయం అందక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. తగు విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. వర్ణి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట పైడిమల్, సిద్దాపూర్, గుంటూరు క్యాంప్, కోకల్దాస్ తాండా, చిలకతాండా గ్రామాలకు చెందిన సుమారు 40 మంది రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విఆర్ఓ అవినీతి అక్రమాలకు పాల్పడుతుండడంతో గత 4 మాసాల నుండి పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదన్నారు. కొంతమంది వద్ద డబ్బులు తీసుకొని అక్రమ పట్టా మార్పిడులు చేశారని ఆరోపించారు. విఆర్ఓ పనులతో తమకు రైతు పెట్టుబడి సహాయం అందడం లేదని ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. దాన్ని ఏం చెప్పాలి? నేను తెలియదా అభిమానిస్తున్నాను.
తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల మాన ప్రాణాలను శాంతి భద్రతలను కాపాడడమే పోలీసుల ధర్మమని 7వ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన శాంతి ర్యాలీ నిర్వహించారు. డిచ్పల్లి మండలంలోని 7వ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య ఆధ్వర్యంలో పోలీస్ క్యాంప్ నుంచి డిచ్పల్లి రైల్వే స్టేషన్ వరకు పోలీసులు శాంతి ర్యాలీ నిర్వహించారు. అమర పోలీసులకు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా కమాండెంట్ సాంబయ్య మాట్లాడుతూ పోలీస్ అమరుల సంస్కరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఓపెన్ హౌస్, రక్తదాన శిబిరం తదితర కార్యక్రమాలను నిర్వహించామన్నారు. 21 అక్టోబర్ నాడు పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరుల కుటుంబాల సమక్షంలో స్థూపానికి నివాళులు అర్పిస్తున్నారు. శాంతి భద్రతలు కాపాడమే పోలీసుల లక్ష్యమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో అసూలు బాసిన పోలీస్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈరోజు శాంతి ర్యాలీని నిర్వహించడం జరిగింది. పోలీసులు ప్రజల కొరకు ఉన్నారు. వారు దానివల్ల ప్రజలు పోలీసులతో మమేకమైతే ఎన్నో క్రైమ్స్ అలాగే స్నాచెస్ అన్నీ కూడా మనం హత్యలను కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా కూడా ఇందులో చెప్పుకోవచ్చు. మరి ఈరోజు పోలీసు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల ఎక్సైజ్ అధికారుల సమన్వయంతోనే మత్తు పదార్థాల రవాణా అరికట్టడం సాధ్యమని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మత్తు పదార్థాల రవాణా జరగకుండా కట్టుదిట్టమైన తగు చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ డేవిడ్ రవికాంత్ నిజామాబాద్ మరియు ఆదిలాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, భూపాలపల్లి, దెగ్లూర్, నాందేడ్, మహారాష్ట్ర, బిలోలి ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ డేవిడ్ రవికాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర సరిహద్దులో గల తెలంగాణ జిల్లాలోకి మత్తు పదార్థాలు, అక్రమ మద్యం, దేశీదారు, గుడుంబ, నల్లబెల్లం లాంటివి రవాణా కాకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇరు రాష్ట్రాల సమన్వయంతోనే అక్రమ మద్యాన్ని అరికట్టవచ్చని చెప్పారు. అరికట్టేందుకు పలు సలహాలు తెలియజేశారు. These elections are taken as most important elections, and since only two states have elections on December 7th, all right, so only two states have elections, and obviously the election commission of India. రానున్న అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఏసీపీ అందెరాములు గ్రామస్తులకు సూచించారు. ఎన్నికల కోడ్తో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్మూర్ మండలం మంతని గ్రామంలోని పోలింగ్ బూత్లను ఆర్డీఓ శ్రీనివాస్, ఏసీపీ అందెరాములు, సిఐ రాఘవేందర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్లలో పలు విభాగాలను పరిశీలించి గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మక పోలింగ్ బూత్లను పరిశీలించనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని సూచించారు. ఈ గ్రామ డిడిసి విలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అందరు సభ్యులతో చైర్మన్తో అండ్ మిగతా ప్రజలతో కూడా సమావేశం గ్రామ పంచాయత్ కార్యాలయంలో ఏర్పాటు చేసి ఇక్కడ వారందరికీ ఈ పోలింగ్ ఆవశ్యకత అండ్ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధానం గురించి తెలియపరచడం జరిగింది. అందులో సభ్యులందరూ కూడా దీనికి స్పందించి చక్కగా వీళ్ళు ఈ శాంతియుత వాతావరణంలో ఎటువంటి గతంలో జరిగిన ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ మర్చిపోయి కూడా సుహృద్భావ వాతావరణంలో కలిసిమెలిసి
ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటామని తెలియజేయడం జరిగింది. గ్రామంలో మంచి వాతావరణం ఎన్నికల వరకు కూడా కొనసాగిస్తామని కూడా అందరూ హామీ ఇవ్వడం జరిగింది. దీని మీద మేము నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఇక్కడ సజావుగా ఎన్నికలు. గుండెపోటుతో హఠాన్ మరణం పొందిన ఓ నిరుపేద రైతు కుటుంబానికి రూరల్ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మృతుని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు కృషి చేస్తానని వారు పేర్కొన్నారు. దర్పల్లి మండలంలోని సల్పబండ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒడ్డెర కాలనీకి చెందిన వేముల లింబన్న అనే వ్యక్తికి గత 2 ఏళ్ల క్రితం ఓపెన్ హార్ట్ చికిత్స జరిగింది. అయితే గత రాత్రి లింబన్నకు మరలా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. దర్పల్లి మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రాజ్పాల్ రెడ్డి సమాచారంతో తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నగదు మరియు క్వింటాల్ బియ్యాన్ని మృతుని కుటుంబీకులకు అందజేశారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని వారు తెలిపారు. ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు మహాకూటమి ఏర్పడిందని టీడీపీ రాష్ట్ర నాయకులు తారాచంద్ నాయక్ పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం టీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి అక్రమాలపై విచారణ చేపడతామని తెలిపారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్కు సమీపంలో గల మున్సిపల్ కాంప్లెక్స్లో జిల్లా టీడీపీ నాయకులు తారాచంద్ నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం నియంత పాలన కొనసాగిస్తుందన్నారు. షెడ్యూల్ కులస్తుడైన ఎమ్మెల్సీ రాములు నాయక్ను అకారణంగా సస్పెండ్ చేయడం అమానుషమని తెలిపారు. నియంత పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు అన్ని పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడిందన్నారు. మహాకూటమి ప్రజా సంక్షేమం కోసం ఎన్నికల మేనిఫెస్టో తయారు చేస్తే టీఆర్ఎస్ పార్టీ కాపీ కొట్టి ప్రజల ముందుకు తీసుకువచ్చిందన్నారు. ఎన్నికదలు కుట్రలు పన్నినా టీఆర్ఎస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని హెచ్చరించారు. మరి సవతి తల్లి ప్రేమ చూపిస్తూ కుటుంబ పాలన పరిపాలిస్తున్నటువంటి కేసీఆర్ గారు మరి ఇలా చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు ఒక గిరిజనుడు దళితుడు మరి పేదల కోసం ఆర్టీసీలు కృషి చేసినటువంటి రాములు నాయక్ను ఎలాంటి కారణాలు లేకుండా మరి పార్టీ నుంచి సస్పెండ్ చేయడము మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. మా కుటుంబంపై చూపిన ప్రేమ ఆదరాభిమానాలను తాను ఎన్నడూ మర్చిపోనని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ బాల్కొండ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివాసీల పోరాట యోధులు కొమరంభీం విగ్రహం మా తండ్రి గారు అయిన వేముల సురేందర్ రెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కమర్పల్లి మండలం ఆర్ఆర్ నగర్ను కొత్తగా గ్రామ పంచాయతీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో గ్రామస్తులు ఆదివాసుల పోరాట యోధుడు కొమరంభీం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ బాల్కొండ టీఆర్ఎస్ అభ్యర్థి అయిన వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. అంతేకాకుండా గ్రామస్తులు నిత్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేసిన స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు హాజరైన ప్రశాంత్ రెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. తమ కుటుంబం పట్ల గ్రామస్తులు చూపిన ప్రేమ ఆదరాభిమానాలకు రుణపడి ఉంటామని అన్నారు. గ్రామ ప్రజలు ఏకతాటిపై వచ్చి ఎన్నికల్లో తనకు సంపూర్ణ మద్దతు ఇస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయడం పట్ల పాదాభివందనాలు చేస్తానన్నారు. ఈ ఆశీర్వాదంతో తిరిగి ఎన్నికల్లో విజయం సాధించి కొత్తగా ఏర్పడిన ఆర్ఆర్ నగర్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న రోడ్డు రవాణా బిల్లు వల్ల డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిఐటియు నాయకులు మల్యాల గోవర్ధన్ పేర్కొన్నారు. డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు తమ ఎన్నికల మేనిఫెస్టోలో డ్రైవర్ల సంక్షేమ వెల్ఫేర్ బోర్డును నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని అర్సపల్లిలో గల ఫ్రూట్ మార్కెట్ డ్రైవర్ల సంఘం సిఐటియు పార్టీ నాయకులు మల్యాల గోవర్ధన్ ఆధ్వర్యంలో సిఐటియులో చేరారు. ప్రతి ఒక్కరికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ ప్రజా కార్మిక సంక్షేమం కోసం పోరాడే పార్టీ సిపిఎం పార్టీ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవర్లకు వ్యతిరేకంగా రోడ్డు రవాణా బిల్లులను తీసుకురావాలనే యోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ ఫ్రూట్ మార్కెట్లో పనిచేసే వాహన యజమానులు అదేవిధంగా డ్రైవర్లు ఈరోజు సిఐటియులో చేరడం జరిగింది. ప్రధానంగా డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలని సమగ్రంగా చర్చించి అదేవిధంగా రాబోయే కాలంలో డ్రైవర్ల సమస్యల మీద పనిచేయడం కోసం ఈ ఫ్రూట్ మార్కెట్లో పనిచేసే యజమానులు అదేవిధంగా డ్రైవర్లు ఈరోజు సిఐటియు కండువా కప్పుకొని సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న రోడ్డు రవాణా భద్రత బిల్లు చట్టం ఏదైతే ఉందో ఈరోజు డ్రైవర్ల బిడకు ఉరితాడుగా మారే ప్రమాదం ఏర్పడింది. కాబట్టి రాబోయే కాలంలో ఈరోజు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని హరిహర నామస్తుతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు జరిపారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని 7వ బెటాలియన్లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని భక్తితో కొలిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు పేర్కొన్నారు. కే గంగాధర్ జ్యువెలర్స్ వారి బంగారు వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బిస్కెట్ బంగారం ధర 32,550 రూపాయలుగా ఉండగా ఇక ఆర్నమెంట్ 10 గ్రాముల బంగారం ధర 32,050 రూపాయలుగా ఉంది. ఇక తులం ముద్ద వెండి ధర 420 రూపాయలుగా ఉండగా కిలో ముద్ద వెండి ధర 42,000గా ఉంది. ఇక తులం ఆర్నమెంట్ వెండి ధర 400 రూపాయలుగా ఉండగా కిలో ఆర్నమెంట్ వెండి ధర 40,000గా పలికింది. మనం మన సంస్కృతి విశిష్టతను తెలుసు. మర్రి ఆకులో భుజించిన మర్రి చెట్టుకు విష్ణువు ఆధిపతి. ఆయన స్థిరత్వానికి సంకేతం. ఈ విస్తర్లో భుజించుట వల్ల మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఆకు క్రిమిరోగ నివారిణి, కుష్ఠరోగాన్ని హరించును, నేత్రదోషాలు నివారించబడును. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా. కొత్తిమీర రసాన్ని తలకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చ నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు ఉండడం తగ్గించవచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామారెడ్డిలో నిర్వహించే సద్భావన సభకు హాజరైన ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ కని విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసిన కాంగ్రెస్ నేతలు. దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజలను అందుకున్న అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర. ఆర్
మారుమూరు నియోజకవర్గ అభివృద్ధి స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితోనే సాధ్యమని ప్రజల వెల్లడి. టీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు. ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం మత్తు పదార్థాల రవాణా అరికట్టేందుకు తగు చర్యలు చేపట్టాలని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ఎక్సైజ్ అధికారులను ఆదేశించిన డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్. తమ కుటుంబంపై ఆదరాభిమానాలు చూపిన ప్రజలను మర్చిపోనని పేర్కొన్న బాల్కొండ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ సిటీ ఛానల్.